అదొక అడవి. ఆ అడవిలో ఓ ఇల్లు, ఆ ఇంట్లో ఓ పెంపుడు కుక్క. ఇది కథ కాదు, నిజం. సాధారణంగా విదేశాల్లో ఇల్లు అడవులు పర్వతాలకు దగ్గరలో నిర్మించుకుంటారు. ఎందుకంటే విండో నుంచి బయటికి చూస్తే మంచి వ్యూ కనిపించి ఆహ్లాదకరంగా ఉంటుందని భావిస్తారు. కానీ అందమైన సీనరీలే కాదు, అప్పుడప్పుడు వన్యమృగాలు కూడా దర్శనమిస్తాయి. తాజాగా అలాంటి ఘటనే అమెరికాలో జరిగింది. కొలరాడోలోని గ్రాండ్ లేక్ లో ఉన్న ఓ ఇంటికి పర్వత సింహం వచ్చింది. అయితే ఆ సమయంలో ఆ ఇంటి డోర్ క్లోజ్ చేసి ఉంది, లేకపోతే ఇంట్లోకి ఎంటర్ అయిపోయేదే. ఇదిగో అడవుల్లో ఇళ్లు నిర్మించుకుంటే ఇలాంటి ప్రమాదాలే ఎదురవుతాయి మరి. అయితే ఈ ఘటన డిసెంబర్ 2న జరిగింది. ఆ టైంలో ఇంటి ఓనర్ కూడా ఇంట్లోనే ఉన్నారు. ఆమె పెంచుకుంటున్న పెంపుడు కుక్క డోర్ దగ్గర కూర్చుని బయటకు చూస్తూ ఉంది. ఇలా బయటకు చూస్తున్న కుక్కని ఆ పర్వత సింహం చూసింది. దాన్ని ఎలాగైనా ఆరగించాలని అక్కడికి వచ్చింది. ఆ కుక్కను చూసిన సింహం అక్కడే నిలబడిపోయింది. తొందరపడితే ఆ కుక్క పారిపోతుందేమో అని కదలకుండా నిలబడింది. కానీ ఈ కుక్క సింహాన్ని చూసి భయపడను లేదు, అక్కడి నుంచి పారిపోను లేదు. అయితే సింహం ఓ అడుగు ముందుకు వేసి కుక్క కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసింది. సింహాన్ని చూసిన ఇంటి ఓనర్ కుక్కను అక్కడి నుంచి వచ్చేయమని పిలిచింది. అయినా కుక్క అక్కడి నుంచి కదలలేదు. పైగా తోక ఊపుతూ ఆ సింహాన్నే చూస్తూ ఉంది. అంతే, ఒక్కసారిగా కుక్కను పట్టుకోవడానికి ప్రయత్నించిన సింహానికి డోర్ గ్లాస్ తగిలి ముఖం పగిలింది. ఇంకా ఆ కుక్క మనకు దక్కదని తెలుసుకున్న సింహం అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కుక్క మాత్రం తోక ఊపుతూ మళ్ళీ ఎప్పుడొస్తావు అన్నట్లుగా సింహం వైపు చూసింది. ఇదంతా కుక్క యజమాని వెనక నుండి వీడియో రికార్డ్ చేశారు. దాదాపు 3 నిమిషాలు ఉన్న ఈ వీడియోని డిసెంబర్ 4న యూట్యూబ్లో షేర్ చేశారు. దాంతో అది కాస్త వైరల్ అయింది. లక్షలాది మంది వీక్షిస్తున్న నెటిజన్లు లైక్లు కామెంట్స్తో హోరెత్తిస్తున్నారు.